ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లాలో కో కన్వీనర్ లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. దుబ్బాక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 26 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం తుదిదశకు చేరుకుందన్నారు. రిజర్వేషన్ అమలైతే మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ నెల 23న దుబ్బాకలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా సదస్సుకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో తిరుగుతూ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాన్ని మాదిగ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్ కులాల విభజన జరగాలని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన విషయం సమాజానికి తెలిసిందే. ఈరోజు షెడ్యూల్ కులాల విభజన జరగాలని చెప్పి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పర్యటన కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి సిద్దిపేట మెదక్ సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం సిద్దిపేట జిల్లా ఈ దుబ్బాక కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 23వ తారీఖు నాడు మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు జరిగే ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి సామాజిక న్యాయమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతునివ్వడం జరిగింది. మరి అన్ని పార్టీలు అసెంబ్లీలో కూడా తీర్మానానికి సపోర్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించకుండా మరి ఇది ఒకటి కాలయాపన చేయడాన్ని మాదిగ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందని భావిస్తూ తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ దిశగా మరి పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని డిలే చేయడం వల్ల మాదిగ ఉప కులాలు విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అన్యాయం అయిపోతున్నారు. కనుక ఈ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వర్గీకరణపై ముందడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో చాలా సార్లు మరి కమిషన్ 23 తారీఖు ఈ నెల 23 తారీఖు మంగళవారం రోజున ఏబిసిడి వర్గీకరణ సమావేశం మీద ఉమ్మడి జిల్లా సదస్సు దుబ్బాకలో జరగనున్నది. దానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ 5 మండలాల్లో ఎస్సీ మాదిగ మాదిగ ఉపకులాలు అందరూ ఈ మీటింగ్ను సక్సెస్ చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లా మన సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా అన్ని మండలాల నుంచి తప్పనిసరి మాదిగ బిడ్డలు తప్పనిసరి వస్తున్నారు. అందుకే మేము ఇక్కడ దుబ్బాకలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన దుబ్బాక గ్రామంలో దుబ్బాక మండలంలో అన్ని గ్రామాల నుంచి మాదిగ మాదిగ ఉపకులాలు అందరు తప్పకుండా వచ్చి డప్పు దరువులతో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున పిలుపునిస్తున్నాం.